నిజాంపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో 53 మంది లబ్ధిదారులకు 53,06,648 రూపాయల విలువ చేసే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి చెల్మడ గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి స్పెషల్ డ్రైవ్ జరుగుతున్న వేళ మరి చల్మెడ గ్రామంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ముఖ్యంగా పల్లె ప్రకృతి వనం మనకు కనబడుతుంది ఇక్కడ పల్లె ప్రకృతి వనం. ప్రతి గ్రామంలో కూడా ఒక పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలి. అంటే వాతావరణం కలుషితం కాకుండా పల్లెలలో కూడా పార్కులు ఏర్పాటు చేయబడాలి. పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మరి చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా పల్లె ప్రకృతి వనాలను కూడా నిర్మించడం జరిగింది. అంటే చెత్త సేకరించి డంపయాళ్ళ నిర్మించి చెత్త సేకరించి డంపయాళ్ళలో వేయాలనే కాన్సెప్ట్. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్లాంటింగ్ పోల్స్ ఉండకుండా, లూజ్ వైర్ ఉండకుండా, లూజ్ ఫ్యాన్ ఉండకుండా, కరెంటు వేస్ట్ కాకుండా అన్ని పోల్లను కూడా సరి చేయడం ఒకవైపు, మంచినీటి పథకం ద్వారా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించి మరి ఎక్కడ కూడా ఇబ్బందికరమైన వాటర్కి ఇబ్బంది లేకుండా చేయడం, అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచడం, గ్రామాలను చెట్లు పెంచడం, ఇదంతా కూడా ఒక పల్లె ప్రకృతి పల్లె ప్రకృతి పులకించే విధంగా పల్లెల్లో నివసించే ప్రజలు కూడా సౌకర్యాలు అనుభవిస్తూ ఆరోగ్యంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా చెట్లు పెంచుతూ ఉన్నాం. ముఖ్యంగా చెట్లు పెట్టడమే కాదు పెంచడం, వాటిని కాపాడుకోవడం చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ 10 రోజులు స్పెషల్ డ్రైవ్ చేస్తూనే దీన్ని నిరంతర ప్రక్రియలాగా కొనసాగిస్తూ పల్లె ప్రగతిలో భాగంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం.